ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మరో అరాచకానికి తెరలేపారు. దేశ సరిహద్దుల్లో ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మరి ముఖ్యంగా తజికిస్తాన్ చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న బద్రకాన్ ప్రావిన్స్లో ఈ ప్రత్యేక సూసైడ్ స్పెషల్ బెటాలియన్ను మోహరించనున్నట్లు తెలిపారు. ఈ బెటాలియన్ సాధారణ ఆత్మాహుతి దళాలను పోలి ఉంటుందని బదఖన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ ముల్లా నిసార్ అహ్మదీ అన్నారు. దీన్ని లష్కర్ మాన్సూరీగా పిలుస్తారు. దేశ సరిహద్దుల్లో ఈ బెటాలియన్ను మోహరిస్తామని తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్ సతీ సమేతంగా చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న అతనికి కార్యకర్తలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయం ఎదుట కర్రసాము విన్యాసాలు చేస్తూ చిన్నారులు ఆకట్టుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి రాజయ్య నోరు జారారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. జనగామ జిల్లా లింగాల ఘనపురంలో బతుకమ్మ చీరలు పంపిణీ సందర్భంగా బాలింతలకు ఇచ్చే కేసీఆర్ కిట్పై మాట్లాడారు. కాన్పు అయిన తల్లికి కొత్త బట్టలు అయ్యవ్వలు తెత్తలేరు, మొగుడు తీసుకొస్తలేరు, అత్తమామలు తీసుకొస్తలేరని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమామ కేసీఆరే అవుతున్నాడు, అమ్మ అయ్య కేసీఆరే అవుతున్నాడు, భర్త కూడా ఆయన అయిపోయి చీరలు బట్టలు సర్వం అందిస్తున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ భర్త అంటూ మాట జారిన తీరు వివాదాస్పదంగా మారింది. మరో వారం రోజుల్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్స్ ఉపసంహరణలు కూడా పూర్తయ్యాయి. బండ్ల గణేష్, సివిఎల్ నరసింహారావు నామినేషన్స్ ఉపసంహరించుకోవడంతో మా ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ విడుదల చేశారు. కాగా ఈసారి మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానెల్ నుంచి బాబుమోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ, హేమలు, విష్ణు ప్యానెల్ నుంచి మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలు పడుతున్నారు. జనరల్ సెక్రటరీకి పదవికి జీవిత రాజశేఖర్, రఘుబాబు, కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ చేస్తున్నారు. ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైంది. సముద్రం మధ్యలో క్రూయిజ్ షిప్లో పార్టీపై దాడులు పోలీసులు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బాలీవుడ్ నటుడి కొడుకు కూడా ఉన్నాడు. ఈ దాడుల్లో అధికారులు కొకైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్లో అందంతో పాటు అభినయం ఉన్న నటి దీపికా పదుకొనే రణ్వీర్ సింగ్తో పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లను అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. రామ్లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ తాజాగా అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే ది గ్లోబల్ అచీవర్స్ అవార్డ్ 2021ని దక్కించుకుంది. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది 3000కు పైగా నామినేషన్స్ వచ్చాయి. నటనకు సంబంధించి ఉత్తమ నటిగా దీపిక అవార్డు సాధించింది. ఈ అవార్డుకు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, బిజినెస్ మ్యాన్ జస్ట్ జోసెఫ్, క్రీడాకారుడు క్రిస్టినో రోనాల్డో లాంటి హేమహేమిలతో కలిసి ఎంపికైంది. కాగా ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్ దీపికే కావడం విశేషం. నాగచైతన్య సమంతలు విడిపోవడం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు అక్కినేని నాగార్జున విచారణ వ్యక్తం చేశారు. చై సామ్లు విడిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరువురు తెలిపారు. ఈ నేపథ్యంలో నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సామ్ చైలు విడిపోవడం నిజంగా దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరు తనకెంతో దగ్గరివారని నాగార్జున అన్నారు. సమంతతో తన కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె తన కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్ళిద్దరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. బేగంపేటలో రామ్మోహన్ హూలగండీ దర్శకత్వంలో 18 మంది నటులతో 182 పాత్రలతో శతాబ్దాల గోల్కొండ చరిత్రను నిశంపిత స్కూల్ ఆఫ్ డ్రామా నటులు కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాల్లో నటించేవారు ఒక్క పాత్రను చేయడానికి అనేక టేక్స్ తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు 10ల సంఖ్యలో పాత్రలను ఏకకాలంలో అలవోకగా నటించి నవరసాలు పండించారని దర్శకుడు మహేంద్ర ప్రశంసించారు. గోల్కొండ స్మారక చిహ్నానికి సంబంధించిన ప్రేమ, ద్రోహం యొక్క చరిత్రను బుర్రకథ, పేరడి, డప్పు, నృత్యం, తోలుబొమ్మలాట, గోల్కొండ శైలి మొదలైన రూపాల్లో చేసిన సృజనాత్మక కళల సమ్మేళనం ఈ స్టేజీ ప్రదర్శన అని దర్శకులు కితాబునిచ్చారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని సిఆర్పీఎఫ్ అడవి ప్రాంతంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్న వ్యక్తులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,02,340 రూపాయలు, 6 సెల్ ఫోన్స్,
ప్లేయింగ్ కార్డ్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ 50 మంది వరకు పేకాటలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 7 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని దుర్గగుడి చైర్మన్ పైల సోమినాయుడు ఈవో భ్రమరమ్మ తెలిపారు. రోజుకు 10,000 మంది భక్తులకు ఆన్లైన్ స్లాట్స్ ద్వారా మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతినిస్తామన్నారు. తొలి రోజు స్నపనాభిషేకం, అనంతరం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తామని తెలిపారు. అక్టోబర్ 12న మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దసరాలో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నల్గొండ జిల్లా రామగిరిలో ఫీల్డ్ అసిస్టెంట్ పట్ల సీఎం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్స్ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కి సహకరిస్తే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి కేసీఆర్ మోసం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన రన్ ఫర్ పియర్స్లో అటవీ పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎస్కేవీబీఆర్ బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్ ఫర్ పీస్లో 10K, 5K, 2K రన్ను నిర్వహించారు. యువతకు ఆదర్శనీయ జీవితం తెలియజెప్పడంతో పాటు ఫిట్నెస్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా అమరాపురంలో చిరుత పులి హల్చల్ చేసింది. గ్రామ సమీపంలోని ఒక తోటలో చిరుత పులి సంచారం చేస్తోందని గమనించిన రైతు శంకరప్ప గ్రామస్తులకి తెలియజేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అటుపక్క ఎవరూ పోకూడదని ఆంక్షలు విధించారు. ఫారెస్ట్ అధికారులు ఆ పులిని తొందరగా పట్టుకుంటే తోటలో పనులు చేసుకోగలమని గ్రామస్తులు తెలిపారు. లోక్ జనశక్తి పార్టీపై పట్టు కోసం చిరాగ్ పాశ్వాన్, ఆయన బంధువు కేంద్ర మంత్రి పశుపతి పరాస్కు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో ఎల్ఏపీ సింబల్ను స్తంభింపజేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. బీహార్లో 2 అసెంబ్లీ స్థానాలకు 30 అక్టోబర్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సింబల్ అయిన బంగాళా చిహ్నం తనదిగా చిరాగ్ పాశ్వాన్ చెప్పుకున్నారు. 2 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పశుపతి పరాస్ వర్గం లేదా చిరాగ్ పాశ్వాన్ వర్గంలో ఏ ఒక్కరు కూడా పార్టీ సింబల్ను వినియోగించకుండా 2 అక్టోబర్ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ODOP పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఆయన అధికారికంగా నివాసంలో కంగనా రనౌత్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా వినియోగించిన సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని చిత్రం ముద్రించిన వెండి నాణాన్ని ఆమెకు యూపీ సీఎం బహూకరించారు. పరమ పవిత్రమైన అయోధ్య సందర్శనకు కంగనా రనౌత్ను యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానించారు.